తిరుపతి శ్రీకాళహస్తి దేవాలయంలో శుక్రవారం నుంచి భక్తులకు దర్శనం ప్రారంభమవుతుందని ఆలయ ఈవో తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ ఏ రాష్ట్రం నుండి అయినా భక్తులు రావచ్చని, ప్రతి భక్తునికి ఆధార్ కార్డు తప్పనిసరి అని పేర్కొన్నారు. స్వామివారి దర్శనార్థం 300 మంది భక్తులు మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. అభిషేకాలు, ఉచిత ప్రసాదాలు, హారతులు రద్దు చేశామన్నారు. వికలాంగులు, వృద్ధులకు, చిన్నపిల్లలకు ఆలయ ప్రవేశం లేదని అన్నారు. భక్తులకు అనుమతి ఉండదు. దయచేసి అందరూ కూడా గ్రహించాలి, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం 8వ తారీఖు ఓపెన్ చేయాలి. కానీ రెడ్ జోన్స్లో ఉన్న వాళ్ళు ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా ఓపెన్ చేయడానికి వీలు పడదు. ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ వచ్చేంత వరకు ఓపెన్ చేయడానికి వీలు పడదు. అదే